నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇంటర్మీడియట్లోని సెకండ్ ఇయర్ హిస్టరీ విభాగం నుంచి పన్నెండవ పాఠం ఆధునికతకు మార్గాలు ఈ యొక్క లెసన్ గురించి తిరుగు అకాడమీ ట్వంటీ ట్వంటీ ఈ బుక్ నుండి ఒక బిట్టు కూడా మిస్ కాకుండా నేర్చుకుందాం మన వీడియోలు ప్రతిదీ కూడా మూడవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి పాయింట్ని మీకు ఎలా మైండ్ మ్యాపింగ్ రూపొందించి వీడియోల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అది కూడా ఒక బిట్టు కూడా మిస్ కాకుండా ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్ యూట్యూబ్ ఛానల్ ఆధునికతకు మార్గాలు చూసినట్లయితే భౌగోళికంగా సాంస్కృతికంగా సారూప్యత కలిగిన దేశాలలో ముఖ్యమైన దేశాలు ఏంటి అని చూస్తే ఇక్కడ చైనా జపాన్ ఈ రెండు కూడా భౌగోళికంగా సాంస్కృతికంగా సారూప్యత కలిగిన దేశాలు ముఖ్యమైనవి ఎప్పుడు అంటే పంతొమ్మిదవ శతాబ్దం యొక్క ప్రారంభంలో ఇక్కడ చైనా ఈ చైనా గురించి చూసినట్లయితే ఈ చైనాకు సరిహద్దులుగా తూర్పున పసిఫిక్ మహాసముద్రం ఉంది పశ్చిమాన వాయువ్యాన నైరుతి దిశలలో పర్వతాలు ఎడారులు పీఠభూములు సరిహద్దులుగా ఉన్నాయి అదేవిధంగా చైనా యొక్క భౌగోళిక భాగాలు ఎన్ని అంటే ముఖ్యంగా మూడు భాగాలుగా చైనాను భౌగోళికంగా విభజించడం జరిగింది ఆ మూడు భాగాలు ఏంటి అంటే హోయాంగ్హో నదిలోయ రెండు యాంగ్జీ నది లోయ మూడు దక్షిణ చైనా ఓయంగ్హో నదిలోయ దీనిని చైనా దొక్కదాయని అని పిలుస్తారు దీనికి కారణం ఏంటి అంటే ఈ హోయాంగ్ హో అనే నది వల్ల అపార ధన నష్టము ప్రాణ నష్టం జరగడం వల్ల చైనా దొక్కదాయని అని పిలవడం జరుగుతుంది అదేవిధంగా యాంగ్జీ నదిలోయ ఈ యాంగ్జీ నది యొక్క పొడవు ఐదు వేల నూట ఇరవై కిలోమీటర్లు ఈ యాంగ్జీ నది చైనాలో నౌకాయానానికి అనువుగా ఉంది తర్వాత దక్షిణ చైనా ఈ యొక్క ప్రాంతము పర్వత ప్రదేశంగా ఉంది ఇక్కడ ఖనిజ సంపద అధికంగా ఉంది ఎక్కడా అంటే దక్షిణ చైనా భాగంలో చైనా యొక్క విస్తీర్ణం చూసినట్లయితే నూట మూడు కోట్ల అరవై లక్షల చదరబ హెక్టార్లు చైనా యొక్క విస్తీర్ణం ఏకాంత విధానంలో గడిపిన సంవత్సరాలు ఎన్ని ఈ చైనా అంటే మూడు వేల సంవత్సరాలు వీరు ఎలా భావించారు అంటే ప్రపంచంలో తామే నాగరికులము అని ఇతరులు అనాగరికులు అని అభిప్రాయపడ్డారు ఎవరు అంటే చైనా దేశస్తులు ఈ చైనాను పరిపాలించిన రాజవంశాలు ఏంటి అని మనం చూస్తే షాంగ్ వంశము చౌ వంశము చిన్ వంశము మంచు వంశము ఇక్కడ షాంగ్ వంశం ఈ షాంగ్ వంశము క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల యాభై సంవత్సరం నుంచి వందల యాభై ఈ మధ్యకాలంలో పరిపాలన చేయడం జరిగింది చైనాను పరిపాలించిన ప్రథమ ముఖ్య రాజవంశం ఏది అంటే షాంగ్ వంశం అదేవిధంగా చౌ వంశం ఇది క్రీస్తు పూర్వము పదివందల యాభై నుంచి రెండు వందల యాభై ఆరు ఈ మధ్యకాలంలో చౌవంశం పరిపాలన చేయడం జరిగింది చౌవంశ పాలనా కాలంలోనే దార్శనికుల యుగం ఈ రాజవంశ పాలనలో కొనసాగింది ఈ దార్శనికులలో చైనాలో ముఖ్యులు ఎవరు అంటే లౌత్సా కన్ఫ్యూషియస్ ఇక్కడ లౌస గురించి చూసినట్లయితే లౌత్సా అనగా పురాతన దార్శనికుడు అని అర్థం లవ్సా అంటే పురాతన దార్శనికుడు ఈ లౌసా యొక్క అసలు పేరు లే చౌ రాజ గ్రంథాలయ అధికారి ఈ లౌసా అనేవారు దౌ దే జింగ్ అనే రచన చేయడం జరిగింది లౌత్సా ఇది సుమాబయాన్ అభిప్రాయం అంటే ఇక్కడ చైనాలోని లౌత్సా అనే దార్శనికుడు దౌ దే జింగ్ అని రచన చేశాడు అని ఎవరు అభిప్రాయపడ్డారు అంటే సుమాబయాన్ సుమా బయాన్ ఈయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు ఇక్కడ టావో దీన్ని దౌ అని పేర్కొన్నారు ఈ యొక్క టావో సిద్ధాంతాన్ని ప్రచారం చేసింది ఎవరు అంటే లౌస్సనే టావో అనగా రస్తా లేదా దార్శనికతకు మార్గం అని అర్థం ప్రపంచ శాంతికి ఈ టావో మార్గమే శరణ్యం అని లవ్స పేర్కొన్నాడు ఈ లవ్స యొక్క ఆదర్శాలు ముఖ్యంగా దయ నిరాడంబరత నిరహంకారం తర్వాత కన్ఫ్యూషియస్ చైనా దార్శనికులలో రెండవ ప్రముఖుడు ఎవరు అంటే కన్ఫ్యూషియస్ ఈయన ప్రపంచ దార్శనికులలోనే గొప్పవాడు కన్ఫ్యూషియస్ ప్రపంచ దార్శనికులలోనే గొప్పవాడు ఇది కుంగ్ పూజ్ అనే యూరోపియన్ పదరూపం కన్ఫ్యూషియస్ అనేది కుంగ్ పూజ్ అనే యూరోపియన్ పదరూపం కుంగ్ అనగా గురువు అనే అర్థం ఈ కన్ఫ్యూషియస్ యొక్క శిష్యులు కన్ఫ్యూషియస్ని కుంగ్ దీపు అని పిలిచేవారు ఈ కన్ఫ్యూషియస్ జనను చూసినట్లయితే లూ రాజ్యంలో చూపు అనే ప్రదేశంలో క్రీస్తు పూర్వం ఐదు వందల యాభై ఒకటిలో ఈయన జన్మించడం జరిగింది ఇరవై రెండు సంవత్సరాల వయసులో ఉపాధ్యాయ వృత్తి చేపట్టి చరిత్ర కవిత్వం మర్యాద కూర్చి ఈయన బోధించాడు ఇక్కడ పంచ్జింగ్ అనే ఐదు గ్రంథాలను రచించడం జరిగింది ఈ ఐదు గ్రంథాలు ఏంటి అంటే లీచిఈ గ్రంథం లీచిఈ ప్రాచీన శాస్త్ర విధులకు సంబంధించిన గ్రంథం ఇది లీచిఈ అనేది తర్వాత ఈజింగ్ ఈ గ్రంథము ఆత్మ తత్వ విద్యకు చెందింది అదేవిధంగా షీజింగ్ మానవ నైతిక విలువలు వివరిస్తుంది ఛూన్ షూ ఇది లూ రాష్ట్ర చరిత్రను గురించి వివరిస్తుంది తర్వాత షూజింగ్ చైనా ప్రాచీన చరిత్ర చక్రవర్తుల గురించి ఈ షూజింగ్ అనే గ్రంథం పేర్కొంటుంది ఈ ఐదు గ్రంథాలను కూడా పంచజింగ్ అని పేర్కోవడం జరుగుతుంది దీన్ని నికాన్ఫ్యూషస్ రచించడం జరిగింది తరువాత చిన్వంశం ఈ చిన్న వంశం అనేది క్రీస్తు పూర్వం రెండు వందల యాభై ఆరు నుంచి రెండు వందల ఏడు మధ్యకాలంలో పరిపాలన చేయడం జరిగింది ఇక్కడ షీహాంగ్ ది ఈయన రెండు వందల ఇరవై ఒకటి నుంచి రెండు వందల ఏడు ఈ మధ్యకాలంలో పరిపాలన చేశాడు ఈ షిహాంగ్ దియే చైనా గోడను నిర్మించాడు ఎందుకు నిర్మించారు అంటే బార్బర్ల యొక్క దాడుల నుంచి కాపాడుకోవడానికి ఈ యొక్క చైనా గోడను నిర్మించడం జరిగింది తర్వాత మంచు వంశం చైనాను పాలించిన చిట్ట చివరి వంశం ఏది అంటే మంచు వంశం ఈ యొక్క మంచు వంశం చైనాను రెండు వందల ఏడు సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగింది తరువాత నలమందు యుద్ధాలు ఈ నలమందు యుద్ధాలు అనేవి పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది నుంచి పద్దెనిమిది వందల అరవై ఈ మధ్యకాలంలో కొనసాగాయి ఇక్కడ మకావో ఈ మకావో అనేది చైనాలోని దక్షిణ తీర ఓడరేవు ఈ ప్రాంతం నుండే అంటే మకావో అనే ప్రాంతం నుండే యూరోపియన్స్ వ్యాపారాన్ని ప్రారంభించారు తర్వాత కాంటన్ రేవో ఈ రేవు నుండి వ్యాపారం సాగించిన దేశాలేవి అంటే స్పెయిన్ హాలెండ్ ఇంగ్లాండ్ ఈ దేశాలు కాంటన్ అనే రేవు నుంచి వ్యాపారాన్ని కొనసాగించాయి ఇక్కడ కుహింగ్ అనే సంస్థ ఈ సంస్థ ప్రభుత్వము వ్యాపారుల మధ్య చైనా ప్రభుత్వానికి యూరోపియన్ వ్యాపారులకు మధ్య లావాదేవీలను నిర్వహించే సంస్థ ఏది అంటే కుహింగ్ సంస్థ యూరప్లో డిమాండ్ గల చైనా వస్తువులు ఏంటి అని చూస్తే పెంగాని తేయాకు పట్టు వస్త్రాలు వీటికి ఐరోపా ఖండంలో చాలా డిమాండ్ ఉంటూ ఉండేది అంతేకాకుండా ఈ చైనా ప్రజలు ఎలా భావించారు అంటే మేము నాగరికులము ప్రపంచమంతా కూడా అనాగరికులు అని భావించడం వల్ల బ్రిటన్ యొక్క వస్తువులకు చైనాలో గిరాకీ లేదు కాబట్టి ఈ బ్రిటిష్ వారు ఏం చేశారు అంటే ఈ యొక్క వస్తువులలో నల్లమందును కూడా చేర్చారు మన దేశంలో పండించి ఈ నల్లమందును చైనాకు ఎగుమతి చేసి అధిక లాభాలు బ్రిటిష్ వారు గడించారు చైనాలో నల్లమందు అనేది నిషిద్ధం ఫలితంగా బ్రిటన్కి చైనాకి మధ్య ఈ నల్లమంది అనేవి మొదలయ్యాయి మొదటి నల్లమంది యుద్ధం పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది నవంబర్ నుంచి పద్దెనిమిది వందల నలభై రెండు మధ్య కాలంలో మొదటి నల్లమంది యుద్ధం జరిగింది ఈ మొదటి నల్లమంది యుద్ధం నాన్కింగ్ అనే ఒప్పందం ద్వారా ముగిసింది ఈ మొదటి నల్లమంది యుద్ధంలో ఓడిన దేశం ఏది అంటే చైనా ఇది బ్రిటన్తో సంధి చేసుకుంది ఈ నాన్కింగ్ ఒప్పందం ద్వారా చైనాలో యూరోపియన్ల వ్యాపారానికి పూర్తిగా ద్వారాలు తెరుచుకున్నట్లు ఈ నాన్ ఒప్పందం ద్వారా తెలుస్తుంది తర్వాత రెండవ నల్ల మంది యుద్ధం ఈ రెండవ నాలుగు మంది యుద్ధం క్రీస్తు శాఖం పద్దెనిమిది వందల యాభై ఆరు పద్దెనిమిది వందల అరవై ఈ మధ్యకాలంలో జరిగింది దీనికి కారణం ఏంటి అంటే పన్నెండు మంది బ్రిటిష్ వారిని చైనా వారు నిర్బంధించారు ఎందుకు నిర్బంధించారు అంటే నౌకలో దొంగ రవాణా జరుగుతుంది అనే ఆరోపణ మీద పన్నెండు మంది బ్రిటిష్ వారిని చైనా వారు నిర్బంధించడం జరిగింది అగస్టీ చాప్ కులీన్ ఈయన మత ప్రచారకుడు ఈయనను తిరుగుబాటుదారుడు అనే అనుమానంతో చైనా ప్రభుత్వం మరణశిక్ష విధించింది ఈ యొక్క రెండవ నాలుగు మంది యుద్ధం పెకింగ్ అనే సంధితో ముగిసింది తర్వాత చైనాలో చైనాలో సంస్కరణల ఉద్యమానికి నాంది లియాంగ్ చీ చావో కాంగ్ యువాన్ లియాంగ్ చావో కాంగ్ యువాన్ వీరు చైనాలో సంస్కరణల ఉద్యమానికి నాంది పలికారు కాంగ్ యువాన్ చూసినట్లయితే జపాన్ యుద్ధం పద్దెనిమిది వందల తొంభై నాలుగు తొంభై ఐదులో జరిగింది ఎవరికి జపాన్కి చైనాకి మధ్య ఈ యుద్ధంలో చైనా ఓడిపోయింది అయితే చైనా వారు ఏమని భావించారు అంటే పాశ్చాత్యుల విధానమే జపాన్ విజయానికి కారణము అని చైనా వారు భావించారు కాబట్టే ఇక్కడ యూరోపియన్ భాషలు నేర్చుకోవడము ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడము సైనిక పద్ధతులు కూడా చైనా వారు నేర్చుకున్నారు శతదిన సంస్కరణలు అనే పేరుతో కాంగ్ యువాయ్ పాఠశాలలో పాశ్చాత్య విద్య విధానాన్ని ప్రవేశపెట్టాడు అంతేకాదు పోటీ విధానాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఎవరు అంటే కాంగ్ యువాయ్ పెకింగ్ విశ్వవిద్యాలయం కూడా ఆ కాలంలో స్థాపించబడింది ఎందుకంటే యూరోపియన్ భాషలు అభ్యసించడానికి పెకింగ్ విశ్వవిద్యాలయం స్థాపించబడింది విదేశీ భాషల గ్రంథాలను చైనాలోకి కూడా అనువదించారు ఎందుకు అంటే చైనా దేశం అనేది జపాన్ చేతిలో ఓడిపోయింది ఇలా జపాన్ చేతిలో చైనా ఓడిపోవడానికి కారణం ఏంటి అంటే జపాన్ అనేది పాశ్చాత్యుల విధానమే అంటే ఐరోపా యొక్క విధానమే జపాన్ అంగీకరిస్తుంది కాబట్టి మనం అంగీకరించలేదు కాబట్టి చైనా ఓడిపోయిందని వీరు భావించి వారికి విశ్వవిద్యాలయం స్థాపించి ఆ విశ్వవిద్యాలయాలలో భాషలు గ్రంథాలు పాశ్చాత్య విద్యను ప్రవేశపెట్టడం జరిగింది తర్వాత చైనా రిపబ్లిక్ స్థాపన పంతొమ్మిది వందల పదకొండులో ప్రజాతంత్ర విప్లవం సంభవించింది పంతొమ్మిది వందల పదకొండులో చైనాలో ప్రజాతంత్ర విప్లవం సంభవించింది దీనికి కారణం ఏంటి అంటే మంచు చక్రవర్తుల యొక్క అసమర్థ పాలన అంతేకాదు విదేశీ జోక్యం ఈ కారణాల బట్టి పంతొమ్మిది వందల పదకొండులో ప్రజాతంత్ర విప్లవం అనేది సంభవించింది ఇక్కడ సన్ ఎట్సెన్ ఈయన జననం చూసినట్లయితే క్రీస్తు శకం పద్దెనిమిది వందల అరవై ఆరులో జన్మించడం జరిగింది కాంతన్ సమీప గ్రామంలో ఒక కర్షక కుటుంబంలో సన్యట్సెన్ జన్మించాడు ఈయన కన్ఫ్యూషస్ సిద్ధాంతాలకు ప్రభావితుడయ్యాడు తుంగ్ మెంగ్ హోయే ఈ సన్నెట్సెన్ స్థాపించిన విప్లవ సంస్థ పేరేంటి అంటే తుంగ్ మెంగ్ హోయే పంతొమ్మిది వందల ఐదులో ఈ యొక్క సంస్థను స్థాపించాడు పార్లమెంటరీ ప్రభుత్వ స్థాపన తన ధ్యేయం అని సన్నెట్సెన్ ప్రకటించాడు ఈ తుంగ్ మెంగ్ హోయే లో సభ్యులు ఎవరు అంటే విద్యార్థులు యువకులు ఉన్నారు చైనా ప్రజలను ఇసుక రేణులతో పోలుస్తూ కన్ఫ్యూషస్ ఏమన్నాడు అంటే అనుసంధానం చేయడానికి దృఢతరం చేసే జాతీయ భావము అనే సిమెంట్ అవసరం అని పేర్కొన్నాడు అంతేకాదు జీవనోపాధి కల్పన బాధ్యత ప్రభుత్వానిదే అని కూడా ఈయన పేర్కొన్నాడు తర్వాత పూయి ఆరు సంవత్సరాల వయసులోనే ఈయన చక్రవర్తిగా ప్రకటించబడ్డాడు చైనాను పాలించిన ఆఖరి చక్రవర్తి ఎవరు అంటే పూయి ఏ వంశం అంటే మంచు వంశం పంతొమ్మిది వందల సంవత్సరంలో చక్రవర్తి కువాంగ్షు మరణించాడు ఈ మరణించిన తర్వాత కొన్ని గంటల తేడాలోనే ఈ కువాంగ్షు యొక్క భార్య డజ్బేర్ మరణించింది అప్పటికి ఈ పూయి యొక్క వయసు ఆరు సంవత్సరాలు ఈ బాలుడైన పూయిని ఆ సమయంలో చైనా ప్రాంత చక్రవర్తిగా ప్రకటించారు అయితే ఈ పూయికి సపోర్టుగా యువన్ షికై పూయి చేత రాజ్యాంగ భద్రుడిగా నియమించబడిన అధికారి యువన్ షికై అనేవాడు ఈయన మంచు వంశాన్ని తొలగించి చైనా రిపబ్లిక్కు తొలి అధ్యక్షుడు అయ్యాడు ఎవరు అంటే యువన్ షికై ఈ యువన్ షికై పూయి చేత రాజ్యాంగ భద్రుడిగా నియమించబడిన అధికారి ఇతడేం చేశాడు అంటే మంచు వంశాన్ని తొలగించి చైనా రిపబ్లిక్ కు తూలి అధ్యక్షుడిగా అయ్యాడు యువాన్ షికాయ్ పంతొమ్మిది వందల పన్నెండవ లెసన్లో చూసినట్లయితే కోమింగ్టాంగ్ పక్షం ఈ కోమింగ్టాంగ్ అనేది ఒక జాతీయ రాజకీయ పార్టీ ఇక్కడ సెన్ ప్రారంభించిన తుంగ్ మెంగ్ హూయి అనే ఒక సంస్థ స్థానంలో ఈ కోమింగ్టాంగ్ పార్టీ అనేది ఆవిర్భవించింది ఇక్కడ సన్నట్ సేను కృషి ఫలితంగా చైనాలో ఆధునికీకరణ ప్రారంభమైంది ఈ సన్నట్ సేను పికింగ్ అనే ప్రాంతంలో చర్చలు జరపడానికి వెళ్ళి పంతొమ్మిది వందల ఇరవై ఐదు మార్చి పన్నెండున మరణించడం జరిగింది ఇక్కడ చర్చలు జరగకుండానే మరణించాడు ఈ సన్నట్ సీనియన్ ఏమంటారు అంటే చైనా యొక్క జాతీయ పిత అని పిలుస్తూ ఉంటారు కుమింగ్ టాంగ్ అంటే అర్థం చూసినట్లయితే కో అనగా దేశం అనే అర్థం అదేవిధంగా మిన్ అనగా ప్రజలు అని కుమిన్ అనగా జాతి లేదా జాతీయత అనే అర్థం టాంగ్ అనగా పక్షం అనే అర్థం కుమింటాంగ్ అనగా చైనా జాతీయ పక్షం అనే అర్థం ఇక్కడ మే నాలుగు ఉద్యమం పికింగ్ విశ్వవిద్యాలయ ప్రజల చేత ఇక్కడ జరిగింది పికింగ్ విశ్వవిద్యాలయ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థుల చేత నిర్వహించబడింది మే నాలుగు ఉద్యమం ఇది ఎప్పుడు నిర్వహించబడింది అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది మే నాలుగున చేయబడిన ప్రదర్శన ఇలా మే నాలుగు ఉద్యమంగా ప్రసిద్ధి పొందింది దీని ద్వారా కుమింగ్టంగ్ టంగ్ పార్టీ ఇంకా బలపడింది ఈ కుమింగ్టంగ్ టంగ్ పార్టీ ప్రకారము ప్రజల ముఖ్య అవసరాలుగా గుర్తించిన అంశాలు ఏవి అంటే ఇక్కడ వస్త్రాలు ఆహారము ఆవాసము ప్రయాణం రవాణా వీటిని ప్రజల యొక్క కనీస అవసరాలుగా కుమింగ్టంగ్ టంగ్ పార్టీ గుర్తించడం జరిగింది ఈ కుమింగ్టంగ్ టంగ్ ప్రభుత్వం షాంగైను కేంద్రంగా చేసుకుని పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేసింది ఏ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుంది అంటే షాంఘై ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుంది తర్వాత చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావానికి చైనాలో దారితీసిన పరిస్థితులు ఏంటి అని చూస్తే చైనా ప్రాంతం యొక్క వరదలు వాతావరణ మార్పులు అడవులు నరికివేత భూమి కొరత సామాజిక ఆర్థిక దూపిడీ భూ కౌలు విధానం గ్రామీణ రుణగ్రస్తత సమాచార వ్యవస్థ లోపం ఈ అన్ని అంశాలు కూడా చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావానికి దారి ఈ కమ్యూనిస్ట్ పార్టీ స్థాపన చూసినట్లయితే పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో స్థాపించడం జరిగింది ఈ కమ్యూనిస్ట్ పార్టీ స్థాపకులు ఎవరు అంటే యా సియు సియు లెతం చావో చెన్ సియు లెతం చావో అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క వ్యవస్థాపక సభ్యులలో ముఖ్యమైన వారు ఎవరు అని చూస్తే లై చూపే మావో సేటుంగు వీరు ముగ్గురు కూడా వ్యవస్థాపక సభ్యుల్లో ముఖ్యులు ఇక్కడ ఈయన ఏమంటారు అంటే ఆధునిక చైనా నిర్మాత అని పిలుస్తూ ఉంటారు మావోసేటును ఆధునిక చైనా నిర్మాత అని పిలుస్తారు ఈయన జననం చూస్తే పద్దెనిమిది వందల తొంభై మూడు డిసెంబర్ ఇరవై ఆరున హోనాన్ రాష్ట్రంలో కర్షక కుటుంబంలో మావోసేటుంగ్ జన్మించడం జరిగింది ఈయన విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత పిక్కింగ్ గ్రంథాలయ ఉద్యోగిగా కొంతకాలం పనిచేశాడు ఇప్పుడు పంతొమ్మిది వందల పద్దెనిమిదో సంవత్సరంలో పనిచేయడం జరిగింది ఈ యొక్క పెకింగ్ గ్రంథాలయంలో ఉన్నప్పుడే లెటా చావోతో ఈయనకు పరిచయం ఏర్పడింది అక్కడి నుంచి మార్క్సిస్ట్ సిద్ధాంతాలు ఆకలింపు చేసుకున్నాడు చైనాలో సోవియట్ ఏర్పాటు రష్యాలో ఏర్పడిన కర్షక సోవియట్ స్ఫూర్తితో కియాంగ్జీ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకున్నాడు మావో సేటంగు ప్రేరణ ఏంటి అంటే రష్యాలో ఏర్పడిన కర్షక సోవియట్ స్ఫూర్తి కాబట్టి ఇలా చైనాలో సోవియట్ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి అనుకుని కియాంగ్జీ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకున్నాడు ఇక్కడ కర్షకులు పార్టీకి వెన్నుదొనుగా నిలిచారు పంతొమ్మిది వందల ముప్పై ముప్పై మూడులో చియాంగ్ ఈ చియాంగ్ కమ్యూనిస్టుల మీద నాలుగు దాడులు నిర్వహించాడు చియాంగ్ అనేవాడు పంతొమ్మిది వందల ముప్పై ముప్పై మూడు ఈ మధ్య కాలంలో నాలుగు దాడులు నిర్వహించడం జరిగింది కమ్యూనిస్టులను పూర్తిగా అణిచివేయాలి అని చియాంగ్ సంకల్పించాడు కాబట్టి తొమ్మిది లక్షల సైన్యం రెండు వందల యుద్ధ విమానాలను కియాంగ్జీని ముట్టడించాయి అంటే ఈ కియాంగ్జీ రాష్ట్రాన్ని మావోసేటంగు ఎంపిక చేసుకున్నాడు కాబట్టి తొమ్మిది లక్షల సైన్యంతోనూ రెండు వందల యుద్ధ విమానాలతోనూ ఆ కియాంగ్జీ రాష్ట్రాన్ని ముట్టడించాడు ఇలా ముట్టడించిన తర్వాత పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఈ కమ్యూనిస్టుల సైన్యం ఏదైతే ఉందో ఈ కియాంగ్జీ అనే ప్రాంతాన్ని వదలై పంతొమ్మిది ముప్పై ఐదుకి సాంగ్షి అనే ప్రాంతాన్ని చేరుకుంది చివరికి పంతొమ్మిది నలభై తొమ్మిదిలో అక్టోబర్ నెల కమ్యూనిస్ట్ విప్లవం విజయవంతమైంది విజయవంతమయ్యి ప్రజా రిపబ్లిక్ అనేది ఏర్పడింది ఈ ప్రజా రిపబ్లిక్కు మావో సీటుంగ్ అధ్యక్షుడిగా ఉన్నాడు చౌవెన్ లై ఈయన ప్రధానమంత్రిగా ఎన్నికయ్యాడు తరువాత ప్రజాస్వామ్య స్థాపన చైనాలో ప్రజాస్వామ్యం గురించి చూసినట్లయితే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది పంతొమ్మిది అరవై ఐదు మధ్యకాలంలో ప్రజాస్వామ్యం కొనసాగింది అని మనం చెప్పవచ్చు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చైనాలో మావో ప్రారంభించాడు పంతొమ్మిది యాభై ఎనిమిదిలో పరిశ్రమలన్నీ కూడా జాతీయం చేయబడ్డాయి రైతులకు భూమి అనేది పంపకం చేయబడింది ఇక్కడ ఎంతమంది రైతులకు పంపిణీ చేశారు అంటే మూడు వందల మిలియన్ రైతులకు పంపిణీ చేశారు ఒక్కొక్కరికి ఒక ఎకరం చెప్పును పంపిణీ చేయడం జరిగింది ఈ చైనాలో ఇరవై ఆరు వేలకు పైగా కమ్యూన్లు ఏర్పడ్డాయి మావో ఎక్కువగా ప్రజలను చైతన్యపరిచిన అంశాలు ఏంటి అని చూస్తే పితృభూమి ప్రజలు శ్రామికులు విజ్ఞానం ప్రజల ఆస్తి అనే ఐదు అంశాల మీద ఎక్కువగా చైతన్యపరిచాడు ఎన్ని అంశాల మీద చైతన్యపరిచాడు అంటే ఐదు అంశాల మీద చైతన్యపరచడం జరిగింది మావో ఎక్కువగా ప్రజలను చైతన్యపరిచిన అంశాలు ఎన్ని అంటే ఐదు ఈ ఐదు అంశాలు ఏంటి అంటే పితృభూమి ప్రజలు శ్రామికులు విజ్ఞానం ప్రజల ఆస్తి ఈ ఐదు అంశాల మీద కూడా మావో ప్రజలను చైతన్యం చేశాడు ఈ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొన్న వారు ఎవరు అంటే కర్షకులు స్త్రీలు విద్యార్థులు ఎక్కువగా పాల్గొన్నారు ఈ లక్ష్యాల సాధనకు మావో స్థాపించిన సంస్థలు ఏంటి అంటే ఆల్ చైనా డెమోక్రటిక్ ఉమెన్స్ ఫెడరేషన్ ఇందులో లక్ష మంది సభ్యులు చేరారు ఎంతమంది లక్ష మంది స్త్రీలు సభ్యులుగా చేరారు ఆల్ చైనా డెమోక్రటిక్ ఉమెన్స్ ఫెడరేషన్లో అదేవిధంగా ఆల్ చైనా స్టూడెంట్స్ ఫెడరేషన్ అనే సంస్థ కూడా ఇందులో లక్షల సాధనకు ఉపయోగపడిన సంస్థల్లో ఒకటిగా మనం చెప్పవచ్చు తరువాత పంతొమ్మిది వందల ఎనిమిది సంస్కరణలు కమ్యూనిస్ట్ పార్టీ ఆధునీకరణ సాధనగా పెట్టుకున్న అంశాలు శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి పారిశ్రామిక రంగము వ్యవసాయము రక్షణ రంగం ఈ నాలుగు అంశాలను కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆధునికీకరణ సాధనగా పెట్టుకుంది అయితే ఐదవ నవీకరణ ఈ ఐదవ నవీకరణ అనేది ఒక గోడ పత్రిక ఈ గోడపత్రిక పంతొమ్మిది వందల ఎనిమిది డిసెంబర్ ఐదవ తేదీన వెలువడింది ఈ పత్రిక సారాంశం ఏంటి అంటే పైన పేర్కొన్న శాస్త్ర విజ్ఞాన అభివృద్ధి పారిశ్రామిక రంగము వ్యవసాయ రంగము రక్షణ రంగం ఈ నాలుగు అంశాలలో అభివృద్ధి సాధ్యం కాదు అని తెలియజేసింది ఈ గోడపత్రిక ఐదవ నవీకరణ అనే గోడపత్రిక అభివృద్ధి సాధ్యం కాదని తెలియజేసింది ఇది కమ్యూనిస్ట్ పార్టీని విమర్శలకు గురి చేసింది ప్రగతిశీల దృక్పథం లేదా మొద్దుబారిన విధానాల మీద బహిరంగ చర్చ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరం అది ఆ సంవత్సరంలో మే నాలుగు ఉద్యమం ఏదైతే ఉందో ఈ పెకింగ్ విద్యార్థులు నిర్వహించిన మే నాలుగు ఉద్యమం పదిహేడవ వార్షికోత్సవం సమయంలో బీజింగ్ థియాన్మెన్ స్క్వేర్ అనే ప్రాంతంలో ఈ చర్చ అనేది జరిగింది అక్కడ బీజింగ్ థియాన్మెన్ స్క్వేర్లో పదిహేడవ వార్షికోత్సవం సందర్భంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగింది ఈ యొక్క చర్చల్లో విద్యార్థుల మీద అతి దారుణమైన అణచివేత చర్యలు చేపట్టబడ్డాయి ఇలా అనేక రకాల సంస్కరణలు జరిగిన తర్వాత చైనా అనేది అభివృద్ధి పథంలో ముందుకు కొనసాగుతుంది లెసన్ చూసినట్లయితే జపాన్ ఈ జపాన్ సంబంధించి జపాన్లోని వ్యాపార నిమిత్తము ప్రవేశించిన విదేశీలు ఎవరు అని మనం చూస్తే పదహారవ శతాబ్దంలో ప్రవేశించారు వీరు ఎవరు వారు అని చూస్తే పోర్చుగీస్ వారు స్పెయిన్ వారు డచ్ వారు బ్రిటిష్ వారు వీరు పదహారవ శతాబ్దంలో జపాన్లోకి ప్రవేశించడం జరిగింది అయితే ఫెర్రీ ఇన్ అమెరికా ఈ అమెరికా నుండి కుముడో ఫెర్రీ యుద్ధ నౌకలతో పద్దెనిమిది వందల యాభై మూడులో జపాన్ జలాలలోకి ప్రవేశించాడు ఈ కుముడో ఫెర్రీ జపాన్లోకి ప్రవేశించిన తర్వాత నుండి జపాన్లో పాశ్చాత్య దేశాలతో సంబంధాలు అనేవి ప్రారంభమయ్యాయి అని చెప్పవచ్చు ఇక్కడ జపాన్ విస్తీర్ణం జపాన్ విస్తీర్ణము ఒక లక్ష నలభై రెండు వేల చదరపు మైళ్ళు పద్దెనిమిది వందల యాభై మూడు నుంచి జపాన్లో విప్లవాత్మకమైన మార్పులు అనేవి సంభవించాయి ఎప్పటి నుంచి అంటే కొముడో ఫిర్రి పద్దెనిమిది వందల యాభై మూడులో జపాన్ జలాలలోకి ప్రవేశించాడు అని నేర్చుకున్నాం అప్పటి నుండి జపాన్లో విప్లవాత్మకమైన మార్పులు సంభవించాయి ఇక్కడ చక్రవర్తి చూసినట్లయితే జపాన్లో చక్రవర్తిని దైవాంశ సంభూతుడు అని పిలుస్తూ ఉంటారు అంతేకాదు సూర్యదేవత వారసుడు అని కూడా భావించడం జరిగింది జపాన్లో ఉన్న మతాలలో ముఖ్యమైన మతం ఏది అంటే షింటో మతం ఇది జపాన్ యొక్క ప్రాచీన మతం ఈ షింటో మతంలో ఎవరిని ఆరాధించేవారు అంటే ప్రకృతి దేవతలను ఆరాధించేవారు అంతేకాదు ఒక ఆచారం కూడా ఈ షింటో మతంలో ఉంటూ ఉండేది ఏంటి అంటే మరణించిన కుటుంబ పెద్దలను తెగల పెద్దలను కూడా ఈ షింటో మతంలో ఆరాధించడం అనేది ఒక ఆచారంగా ఉంటూ ఉండేది షింటో మతంతో పాటు భారతదేశంలో ప్రారంభమైన బౌద్ధ మతము కూడా జపాన్లో ఆదరణ పొందింది ఇక్కడ దైమోయా జపాన్లో దైమోయాని ఎవరని అంటారు అంటే మధ్యయుగంలో పెద్ద భూస్వామ్య వర్గాన్ని జపాన్ ప్రాంతంలో దైమోయా అని పేర్కొంటూ ఉండేవారు ఈ దైమోయాలకు ఎవరైతే సేవ చేస్తారో ఆ సేవ చేసే సైనిక వర్గాన్ని సోమురాయ్ అని పేర్కొన్నారు దైమోయాకు సేవ చేసే సైనిక వర్గాన్ని సోమురాయ్ అని పేర్కోవడం జరిగింది ఇక్కడ షోగున్ పదవి ఈ షోగున్ పదవి అనేది సర్వ అధికారాలు కలిగిన పదవి ఈ సర్వాధికారాలు కలిగిన పదవిని పన్నెండవ శతాబ్దం నాటికి చక్రవర్తి దైమోయాకు కట్టబట్టడం జరిగింది ఈ షోగున్ పదవిని ఎవరు చేజెక్కించుకున్నారు అంటే టోకుగవా వంశీయులు చేజెక్కించుకున్నారు ఈ షోగినట్ పరిపాలన ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి జపాన్లో చక్రవర్తి పరిపాలన తెరమరుగయ్యి ఈ షోగన్ పాలన ప్రారంభమైంది ఈ షోగునెట్ అంటే సర్వాధికారాలు కలిగిన పదవిని పేర్కొన్నాం ఈ షోగునెట్ అధికారాలను దైమోయాలలో ఒక వంశమైన టోకుగవ వంశీయులు చేజెక్కించుకున్నారు దైమోయా అని ఎవరిని పేర్కొన్నాం పెద్ద భూస్వామ్య వర్గా ఆ వర్గాల్లో ఒక వంశం పేరేటి అంటే టోకుగవ వంశం ఈ దైమోయాలలో టోకు వంశీయులు చేజిక్కించుకున్నారు ఈ షోగినెట్ అనే పదవిని ఎప్పుడు పదహారు వందల మూడులో ఈ పదహారు వందల మూడు నుంచి పద్దెనిమిది వందల అరవై ఎనిమిది వరకు టోకు వంశీయులు పరిపాలన చేయడం జరిగింది కాబట్టి వీరి యొక్క పరిపాలనను ఏ పేరుతో పిలిచారు అంటే టోకు గవ షోగినెట్ అని పిలవడం జరిగింది తర్వాత టోకు గవ షోగినెట్ వీరు రెండు వందల అరవై ఐదు సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగింది ఈ టోకుగావా షోగునేట్ యొక్క రాజధాని ఏది అంటే యోడో అయితే చక్రవర్తి మాత్రం ఈ యోడోలో ఉండకుండా క్యూటోలను నివసిస్తూ ఉండేవాడు షోగునేట్ వ్యతిరేక తిరుగుబాట్లు అనేవి ప్రారంభమయ్యాయి ఈ షోగినట్టు వ్యతిరేక తిరుగుబాట్లలో నినాదాలేంటి అని చూస్తే చక్రవర్తిని గౌరవించండి విదేశీయులను తరిమివేయండి అనే నినాదాలు ప్రారంభమయ్యాయి పద్దెనిమిది వందల యాభై తొమ్మిది అరవై తొమ్మిది ఈ మధ్యకాలంలో పద్దెనిమిది అరవై ఆరులో దైమ్యోలు కూడా ఈ టోకుగా వంశీయులపై వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదీశారు పద్దెనిమిది అరవై ఎనిమిదిలో దైమ్యోలు చక్రవర్తి సైన్యాలు కలిసి షోగునెట్ సైన్యాలను ఓడించాయి ఇప్పుడు పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో హితోతి శుభాషి హితోతి శుభాషి ఈయన ఆఖరి షోగ్నెట్ షోగ్నెట్లలో చివరి వాడు ఎవరు అంటే హితోతి శుభాషి ఈయన లొంగిపోయాడు ఎప్పుడైతే లొంగిపోయాడో టోకుగావా షోగునెట్ అనేది అప్పటి నుంచి అంతమయ్యింది తర్వాత ముసిహిటో ఈ ముసిహిటో చక్రవర్తిగా ఎన్నిక కాబడ్డాడు అంతకుముందు చక్రవర్తి పదవి రద్దు చేసి షోగునెట్ పరిపాలన ప్రారంభమైంది ఎందుకంటే చక్రవర్తి దైమ్యులకు షోగునీట్ అధికారాలను అప్పగించాడని నేర్చుకున్నాం తర్వాత హితోతి శోభాషి ఈ చివరి షోగునెట్ ఎవరైతే ఉన్నారో అతను లొంగిపోయిన తర్వాత మరలా చక్రవర్తి పదవి అనేది పునరుద్ధరించబడింది సర్వాధికారాలతో మూడోలో ముస్సిహిటో సింహాస్థానాన్ని అధిష్ఠించాడు ఈ పరిణామంతో జపాన్లో ఆధునిక యుగం ప్రారంభమైనది అని చెప్పవచ్చు మేజీ ప్రభుత్వం సంస్కరణలు పద్దెనిమిది అరవై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై రెండు మధ్య కాలంలో ఈ ప్రభుత్వ సంస్కరణలు అనేవి చేయబడ్డాయి మేజీ అనగా విజ్ఞతతో వ్యవహరించడం అని అర్థం మేజీ అనగా విజ్ఞతతో వ్యవహరించడం ముసిహిటో ఈ రాజ్యాంగం గురించి చూసినట్లయితే పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో నూతన రాజ్యాంగ పరికల్పన అనేది చేయబడింది హీరో భూమి ఈ హిటో హీరో భూమి పద్దెనిమిది వందల ఎనభై రెండులో యూరప్ను సందర్శించి హీరో భూమి నివేదిక ఆధారంగానే రాజ్యాంగాన్ని జపాన్లో తయారు చేశారు జపాన్ దేశంలో రాజ్యాంగం ఏ నివేదిక ఆధారంగా తయారు చేయబడింది అంటే హీరో భూమి నివేదిక ఆధారంగా ఇది యూరప్ని ఎప్పుడు సందర్శించింది అంటే పద్దెనిమిది వందల ఎనభై రెండులో సందర్శించి జపాన్ రాజ్యాంగాన్ని చేయడం జరిగింది పూర్తి ప్రజాస్వామ్యము పూర్తి నియంతృత్వము కాని రాజ్యాంగమే ఈ జపాన్ రాజ్యాంగము పూర్తి ప్రజాస్వామ్యము కాదు పూర్తి నియంతృత్వము కాదు ఈ రాజ్యాంగం ప్రకారము పరిపాలన వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషించేవి చక్రవర్తి డైట్ మంత్రిమండలి ప్రీవి కౌన్సిల్ ఈ నాలుగు అంశాలు కూడా ప్రధాన పాత్ర పరిపాలనలో పోషిస్తూ ఉండేవి ఇక్కడ డైట్ ఈ డైట్ అనేది జపాన్ యొక్క శాసనసభ ఏ పేరుతో పిలిచారు అంటే డైట్ అంటారు ఈ డైట్లో ముఖ్యంగా రెండు సభలు ఉన్నాయి ఒకటి పెద్దల సభ రెండోది ప్రజల సభ ఈ పెద్దల సభ అనేది ఎగువ సభ అని పేర్కొంటున్నారు ఇందులో సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ సభ్యులను వంశ పారంపర్యంగాను చక్రవర్తి ద్వారాను ఎన్నిక చేస్తూ ఉండేవారు జపాన్ ప్రాంతంలో పెద్దల సభలో ఆర్థిక బిల్లులు తప్పించి మిగిలిన అన్ని బిల్లులు కూడా ఈ పెద్దల సభలో ప్రవేశపెట్టవచ్చు ఒక్క ఆర్థిక బిల్లును మాత్రం ప్రజల సభలోనే ప్రవేశపెట్టే విధంగా వీరు రాజ్యాంగాన్ని రూపొందించుకున్నారు ప్రజల సభ ఈ ప్రజల సభలో సభ్యులు ఎవరు అంటే ఎన్నికలలో ఎన్నికైన వారు మాత్రమే ఉండేవారు అయితే ఎలా ఎన్నిక కావడానికి ఎవరికైతే ఆస్తి ఉందో ఆస్తి ఉన్నవారికి మాత్రమే ఓటు వేసే హక్కు అనేది కల్పించడం జరిగింది జపాన్లో ఆస్తి ఉన్నవారు మాత్రమే ఎన్నికలలో సభ్యులను ఎంపిక చేసుకునేవారు డైట్ ఆమోదించిన చట్టాలు చక్రవర్తి ఆమోదిస్తేనే అది శాసనం అవుతుంది తర్వాత మంత్రి మండలి కార్యనిర్వాహక శాఖగా ఉంటుంది మంత్రి మండలి అనేది వీరిని చక్రవర్తే నియమిస్తాడు మంత్రిమండలిని ఎవరు నియమిస్తారు అంటే చక్రవర్తే నియమిస్తాడు ఈ మంత్రిమండలి నాయకుడు ఎవరు అంటే ప్రధానమంత్రి ప్రేవీ కౌన్సిల్ ఇది చక్రవర్తికి సలహాలు అందిస్తుంది న్యాయమూర్తులను నియమించి తొలగించే అధికారము కూడా చక్రవర్తికి ఉంది తర్వాత రాజధాని ముసిహిటో అని ఎవరినైతే పేర్కొంటున్నామో అతడు రాజధానిని క్యోటో నుండి ఇడోకు మార్చాడు ఇడోకు మార్చి ఆ ఎడోకు పెట్టిన పేరేంటి అంటే టోక్యో అని పేరు పెట్టాడు ఎవరు పెట్టారు ఎడోకు టోక్యో అని అంటే ముస్సిహిటో పేరు పెట్టడం జరిగింది తర్వాత విద్యా సంస్కరణలు జపాన్లో నిర్బంధ విద్యా విధానం అనేది పద్దెనిమిది వందల డెబ్బై రెండులో ప్రవేశపెట్టబడింది జపాన్లో నిర్బంధ విద్యా విధానము పద్దెనిమిది వందల డెబ్బై రెండులో ప్రవేశపెట్టబడింది నిరక్షరాస్యత తొలగించడానికి ఈ నిర్బంధ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు పదహారు సంవత్సరాలు నిండే వరకు కూడా ప్రతి బాలకి ఈ విద్య అనేది బోధింపబడేది అయితే స్త్రీలకు మాత్రము పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం నుండి విద్య అనేది ప్రవేశపెట్టబడింది స్త్రీలకు పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం నుంచి విద్య అనేది ప్రవేశపెట్టబడింది జపాన్లో విద్యా మంత్రిత్వ శాఖ పాఠ్య ప్రణాళికలు రూపొందిస్తుంది ఈ విద్యా ప్రణాళికలో ఏ పాఠ్యాంశాలు చేర్చారు అంటే జపాన్ యొక్క చరిత్ర సంస్కృతిని తెలిపే పాఠ్యాంశాలు చేర్చడం జరిగింది అంతేకాదు ఆంగ్ల భాషను నిర్బంధ భాషగా చేయడం జరిగింది జపాన్లో తర్వాత పారిశ్రామిక రంగం మేజీ కాలంలో ఎంతో ప్రగతి సాధించింది శ్రామికులు పద్దెనిమిది వందల డెబ్బై నాటికి ఏడు ఉంటే అదే శ్రామికులు పంతొమ్మిది వందల పదమూడు సంవత్సరం నాటికి నలభై లక్షలకు పెరిగారు కనీసం ఐదు మంది శ్రామికులు కుటీర పరిశ్రమలలో పనిచేస్తూ ఉండేవారు స్త్రీల ఆధ్వర్యంలో సమ్మె జపాన్ ప్రాంతంలో స్త్రీల ఆధ్వర్యంలో సమ్మె ఎప్పుడు ప్రారంభమైంది అంటే పద్దెనిమిది వందల ఎనభై ఆరులో స్త్రీల ఆధ్వర్యంలో సమ్మె అనేది ప్రారంభమైనది అంతేకాకుండా వర్క్ షాపులు ఐదు లక్షల యాభై వేల షాపులు వెలిసాయి పారిశ్రామిక కాలుష్యానికి వ్యతిరేకంగా పద్దెనిమిది వందల తొంభై ఏడులో ప్రజలు పెద్ద సంఖ్యలో ఉద్యమాన్ని నిర్వహించారు పద్దెనిమిది వందల తొంభై ఏడులో పారిశ్రామిక కాలుష్యానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్వహించడం జరిగింది తర్వాత ఆర్థిక రంగం జపాన్లో మొట్టమొదటి రైలు మార్గము పద్దెనిమిది వందల నుంచి పద్దెనిమిది డెబ్బై రెండు మధ్యకాలంలో నిర్మించడం జరిగింది ఎక్కడి నుంచి చేశారు అంటే టోక్యో నుండి ఎకోహూరు టోక్యో నుండి ఎకోహూరు ఈ రేవు మధ్య వేయడం జరిగింది మొదటి రైలు మార్గాన్ని జౌల్య యంత్రాలు యూరప్ నుండి దిగుమతి చేసుకున్నారు పద్దెనిమిది డెబ్బై రెండులో ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థ అనేది రూపొందించబడింది పద్దెనిమిది డెబ్బై తొమ్మిదికి నూట యాభై ఆరు జాతీయ బ్యాంకులను స్థాపించబడ్డాయి పద్దెనిమిది ఎనభై రెండులో కేంద్ర బ్యాంక్ అనేది స్థాపించబడింది జపాన్లో సబ్సిడీ రాయితీలు పొంది వాణిజ్య అభివృద్ధికి దోహదపడిన కంపెనీలు ఏంటి అని చూస్తే మిత్సిబిషి సుమిటోమో మిత్సిబిషి సుమిటోమో ఈ రెండు కూడా జపాన్ ప్రాంతంలో సబ్సిడీలు పొంది వాణిజ్య అభివృద్ధికి దోహదపడిన కంపెనీలు జై బత్సో రెండవ ప్రపంచ యుద్ధం వరకు ఈ జైబస్ అనే ప్రైవేట్ సంస్థ తన ప్రభావాన్ని కనబరిచింది వాణిజ్యంలో తనఖా స్మృతి ఈ తనఖా స్మృతి అనే పేరుతో ఆర్థిక విదేశాంగ నౌకా యుద్ధాలలో మార్పులు తెచ్చారు జపాన్ ప్రాంతంలో తనఖా స్మృతి అనే పేరుతో ఆర్థిక విదేశాంగ నౌకా యుద్ధాలలో మార్పులు తేవడం జరిగింది ఈ యొక్క తనఖా స్మృతిని జపాన్ మన్రో సిద్ధాంతం అని పేర్కొన్నారు తర్వాత సైనిక సంస్కరణలు ఫ్రెంచి జర్మనీ బ్రిటిష్ పద్ధతులు సైన్య విధానంలో జపాన్ వారు అనుసరించారు మేజీ ప్రధాన ఆశయం ఏంటి అంటే సైన్యాన్ని ఆధునిక పద్ధతిలో తీర్చిదిద్దాలి ఇది మేజీ యొక్క ప్రధాన ఆశయం పద్దెనిమిది అరవై తొమ్మిదిలో సైనిక శాఖ జపాన్లో ప్రారంభించబడింది దైమ్యాల ఆధీనంలో ఉన్న సైన్యాలను జాతీయం చేసి వారికి సైనిక శిక్షణ ప్రారంభించారు ప్రతి పౌరుడు కూడా మూడు సంవత్సరాలు సైన్యంలో పనిచేయాలి అనే నిబంధన జపాన్లో ఏర్పాటు చేశారు పద్దెనిమిది ఎనభై రెండుకి స్వయం సమృద్ధి జపాన్ సాధించి పద్దెనిమిది తొంభై నాలుగుకి చైనా మీద విజయ పరంపర కొనసాగించింది సాంప్రదాయాలు పుక్కు జోవా ఇకిచి ఈ పుక్కు జోవా ఇకిచి అనేవాడు జపాన్ మేధావి ఏమన్నాడు అమెరికా ఐరోపా నాగరికత విషయాలలో ఉన్నత దశలో ఉన్నాయి నాగరికత విషయాలలో ఉన్నత దశలో ఉన్న దేశాలు అమెరికా ఐరోపా అని ఈ పుకుజోవా ఇకిచి అభిప్రాయపడ్డాడు పాశ్చాత్యుల స్వేచ్ఛావాదాన్ని ప్రజాస్వామ్య విధానాలను జపాన్లో అమలు చేయాలి అని సూచించింది ఎవరు అంటే మియాకేసే సూర్యో ఈకే ఎమోరియులు మియాకేసే సూరియో ఈకే ఎమోరియలు వీళ్ళు పాశ్చాత్యుల స్వేచ్ఛావాదాన్ని ప్రజాస్వామ్య విధానాలను జపాన్లో అమలు చేయాలి అని సూచించారు ఆజ్ఞ కన్నా స్వాతంత్రమే మిన్న అనే నినాదంతో రాజ్యాంగ సవరణ చేసి స్త్రీలకు ఓటు హక్కు కల్పించారు ఏ నినాదం చేశారు అంటే ఆజ్ఞ కన్నా స్వాతంత్రమే మిన్న అనే నినాదంతో రాజ్యాంగ సవరణ చేసి స్త్రీలకు ఓటు హక్కును కల్పించడం జరిగింది ఉద్యోగి గృహ ఏర్పాటు జపాన్ ప్రాంతంలో ఉద్యోగులు వారి యొక్క గృహాలను ఎలా ఏర్పాటు చేసుకున్నారు అని చూస్తే వీళ్ళు ప్రథమంగా రెండు వందల ఎన్లు చెల్లించాలి జపాన్ యొక్క కరెన్సీనే ఎన్ అని పేర్కొంటాం ఈ జపాన్లో ఉద్యోగు ఎవరైతే ఉన్నాడో ఆ ఉద్యోగులు మొట్టమొదటిగా రెండు వందల ఎన్లు చెల్లించి నెలవారీ వాయిదాల పద్ధతి మీద వీరి గృహాన్ని ఏర్పాటు చేసుకునేవారు ఈ వాయిదాల పద్ధతి పది సంవత్సరాల కాలానికి నిర్ణయించుకునేవారు పంతొమ్మిది ఇరవై ఐదులో మొదటి రేడియో కేంద్రం అనేది జపాన్లో ప్రారంభించబడింది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో తర్వాత జపాన్ విజృంభణ యూరోపియన్ రాజ్యాలను తరిమివేయాలి వేయాలి అని జపాన్ నిర్ణయించుకుని ఈ నినాదాన్ని ఇచ్చింది జపాన్ ప్రాంతము ఆసియా నుండి యూరోపియన్లను తరిమివేయాలి వేయాలి అని చెప్పేసి నిర్ణయించుకుని నినాదం ఏంటి అంటే ఆసియా ఆసియన్లదే ఆసియా ఖండపు సంరక్షకు రాలిగా జపాన్ ముందుకొచ్చింది విద్యార్థులు విద్య కోసం అమెరికా వెళ్లవద్దు అని ఆదేశించింది అమెరికాకు వ్యతిరేకంగా త్రీ రాజ్య సంధి చేసుకుంది పంతొమ్మిది వందల నలభైలో ఎవరితో చేసుకుంది అంటే జర్మనీతో చేసుకోవడం జరిగింది తర్వాత జపాన్ ప్రాంతము అమెరికా మీద యుద్ధ ప్రకటన పంతొమ్మిది వందల నలభై ఒకటి డిసెంబర్ ఏడుని చేసింది ఇలా చేసి పెరల్ హార్బర్ ఇది అమెరికాలో ప్రాంతం ఈ పెరల్ హార్బర్ మీద జపాన్ అనేది దాడి చేసింది దాడి చేసిన తర్వాత అమెరికా జపాన్ మీద బాంబు దాడి చేయడం జరిగింది ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై ఐదులో ఏ ప్రాంతాల మీద చేసిందంటే హీరో నాగసాకి జపాన్లో ఉన్న హీరో నాగసాకి హీరో మీద ఆగస్టు ఆరున అదేవిధంగా నాగసాకి మీద ఆగస్టు తొమ్మిదిన బాంబు దాడి చేయడం జరిగింది అమెరికా తర్వాత సెప్టెంబర్ రెండవ తేదీ జపాన్ లొంగిపోయింది మేజీ రాజ్యాంగం అనేది రద్దయింది పంతొమ్మిది నలభై ఏడులో నూతన రాజ్యాంగం జపాన్లో అమల్లో వచ్చింది ఇది ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్ల నుండి ఒక బిట్టు కూడా మిస్ కాకుండా ఇలా మైండ్ మ్యాపింగ్స్ రూపొందించి ఈజీగా ఉండే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ